అందరూ రండి, అందరూ చూడండి మా గంటె తలుపు ఛానల్లో గంగూర చికెన్ బగారా రైస్. ఎక్సలెంట్, సూపర్ గంగూర చికెన్ బగారా రైస్, గంగూర చికెన్ బగారా రైస్ అద్భుతం. మా సత్తు సత్యమైన శివ సత్తు, లేని మాట లేని మా సత్తు మీద, ఏడంత్రాల బోనవు నెత్తి మీద. ఇది వారికి పోరగన్లు ఇద్దరు ముగ్గురు ఉండే, పోరగన్లు ఇక వద్దని లేచుకుంటూ నేను మొక్కుతా కమడాలా ఉట్టాలని వెమలవాడకు మొక్కింది. ఆ పవయ్య బస్సు వస్తుండే మా మైసోషము గాషార బలము. జరగబోయేది చెప్తా, జరిగింది చెప్తా, బాయి దవ్వేది గల్పు ప్రయాణం చేసేది చెప్తా. పోనా కొద్దిగా, మరి మావానికి కొద్దిగా, మావాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు కొద్దిగా, ఆయన కథ చెప్తావే? చెప్తా గానీ కొద్దిగా 500 పదార్లు ఫస్ట్ తీసుకుంటా. 500 పదార్లు సదా 1000 రూపాయలు ఎక్కువ చదివించుకుంటా మీకు. చదివిస్తాం మాది గంటడా, బాబున్నాడు రారా బాబా రే, ఇక మన గంట పంచాంగం వచ్చిందా? చదువుకున్నాడా? చదువుకున్నాడు మా బాబు, చదువుకున్నాడు. కూర్చోదా ఒకసారి బాబు రా. ఎత్తరా మావాడు అద్భుతంగా, మహా అద్భుతంగా గంట తాలూకు ఛానల్లో మావాడే ఉంటాడు. ఇట్లా వేయండు కొద్దిగా, ఆయన ఆయన చూసి చెప్తావు. కూర్చో ఇట్లా, కూర్చో ఇట్లా ఎదురుగా కూర్చో, నువ్వు జరుగు ఇటు జరుగు, ఇడ కూర్చో మొక్కు. మనసులో ఉండదు మంచిగా అనుకో. 10 రూపాయలు పెడుతుంటావు, 10 రూపాయలు పెడుతుంటావు. మీరు అటు చూడు రీ, చేతి బాబు ఈ చేతి బాబు రమేషు గీత సక్కదనం ఉన్నది, ఆవుశ్రేఖ విరిగి ఉన్నది, బాగా జాతకంలో నీ రగ్గలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎంత మంచి గుణమయ్యాను ఇది, కానీ 10 మంది మంచి వాళ్ళు అంటారు, ఒక 3 చెడ్డోళ్ళు అంటారు. ఆదివారం నాడు అమాస నాడు నల్ల బట్ట దొడగకు, పన్న ఎద్దున అన్న దూకు. నువ్వు కట్టుకున్న బట్టలు ఎవరికి దానం ఎద్దునాయన ఇచ్చినవు, మస్తు పుణ్య కార్యక్రమం వాళ్ళు చేసుకున్నావు. ఏ కార్యక్రమం చేసినా నీ వెంటనే తిరుగుతుంది సుడి. గట్లనే ఉన్నాయి, గట్లే ఉన్నాయి, గట్లనే ఉన్నాయి, గట్లే ఉన్నాయి. సుడి తిరుగుకుంటా నీకు మనసంతా గాయగా వేసుకుంటా. టెంట్ హౌస్ ఉన్నట్టు నీకు ఉన్నదా లేదా? ఉన్నది ఉన్నది. ఆగం ఆగం అవ్వకుంటా, నిద్ర లేకున్నా మనం లేకున్నా తిండి పందిర్లు అవి వేసుకుంటా, మనసు మనసు ఆగం గాయ గాయ అవుతుంది. అదే పని చెప్తాను. అది కాలుకు నీకు ముళ్ళంటకుంటా హావగించంత ఒక ఏరిస్తా, కట్టుకుంటావా? కట్టుకుంటా. అయిన పని అయినట్టు అవుతుందా? అయిన పని అయినట్టు అయినట్టు అవుతుంది, కాకుంటే నన్ను అడుగు. అయ్యా మరి మావాడు యూట్యూబ్ ఛానల్ కొట్టుకున్నది దానికి షేర్, యూట్యూబ్ ఛానల్ చూడాలనే గంటె తాపులో వేయండి కాబట్టి, నేను నచ్చిన కాబట్టి ఇప్పుడు మీకు ఈ కాన్నించి వెళ్ళి యూస్ ఎట్లా అంటే అట్లా పెరుగుతాయి చూడండి. చూస్తే ఏమైతుంది? చూస్తే శుభం జరుగుతుంది, చూస్తే శుభం జరుగుతుంది, లాభం జరుగుతుంది, లైక్ లైక్లు వస్తాయి. ఇది మామూలు వీడియో కాదు కదా, రామచిలుక పంచంగము జ్యోతిష్యము ఎనకటి కాలం నుంచి వెళ్ళి చూసుకుంటా వస్తున్నారు నాయన. ఆవగింజ తిత్తే అది పని చేస్తుంది, గరకపోస అయినా పని చేస్తుంది. మీరు నమ్మాలే నాయన, నమ్మకం లేని పని జరగంటావు? నమ్మకలేని పని చేయాలి, నమ్మకం ఉండే నీకు. పూజ చేసి తీసుకొచ్చిన ఏరు తీసుకొచ్చిన బిడ్డ మా వ్యూస్ వేరుగా బ్రహ్మాండంగా పెరుగుతుంది. నంబర్ ఏకు సబ్స్క్రైబర్స్ రావాలి, నంబర్ ఏకు చేస్తా అన్ని చేస్తా, నీకెందుకు నన్ను నమ్ము బిడ్డ నాయన. సరే సరే, మరి ఆరోగ్యం మంచిగా ఉంటది, ఒంట్లో దడదడ అన్నట్టు ఆదివారం నాడు నువ్వు ఎటు పోవద్దు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది, అర్థమవుతుంది. రమేష్ నిద్ర ఉండదు ఏంది నీకు? తెల్లందాకా తెల్లందాకా మరి పందిరి లేచుడు ఏడారు నీద పాడైతుంది, పందిరి లేకపోతే ఏదో పని పాడైతుంది. ఈ మధ్యలో కొద్దిగా వాటర్ ఎక్కువ తాగు, వాటర్ ఎక్కువ, వాటర్ ఎక్కువ తాగు, మంచిగా తిరుగు. సరే కొన్ని తక్కువ కోసుకున్నట్లే. మనము ఈ విధంగా సన్నగా ఉల్లిగడ్డను కోసుకోవాలి. ఈ విధంగా ఇగో ఇలా చూసినట్టయితే సన్నంగా కోసుకోవాలి. ఇట్లా మంచి లేత లేత పుదీనాకు మంచిగా చిన్నగా తెంపుకొని వేసుకోవాలి. ఈ విధంగా గోంగూరాకు, పువ్వు బగారాకు, స్టార్ పువ్వు, దాసించెక్క, లవంగాలు, యాలకులు.
అన్ని మసాలాలో వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా మీరు వేసుకోవాలి. గోంగూరాకు గోంగూరాకు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు తగినంత ఉప్పు చల్లుకోవాలి. గోంగూర చికెన్ లా కారపొడి నంబర్ ఏకు చల్లుకోవాలి. సగం అంతా ఉడికినాక పెరుగు పోసుకోవాలి. రమేష్ ఆవకాయ పచ్చడి లెక్క అయిపోయింది. మస్తారు అటు పోని రమేష్ నా గణేశనా ఏంటి ఎలా కర్రీ గుంగూర చికెన్ గుంగూర చికెన్ మీ ఛానల్ నంబరేక అయిపోతుందా? ఇలా జాతకం చూసినా కదా కొంచెం మంది చూస్తారు. నజరు దిష్టి తలగకుండా కూడా నేను కొద్దిగా చెప్తా. ఎక్సలెంట్ సూపర్ గోంగూర చికెన్ బగారా రైస్ అద్భుతం. వావ్ గోంగూర చికెన్ అద్భుతంగా గంట తలుపు ఛానల్లో గమ్మత్తుకుంది. చాలా చాలా బాగుంది.